అన్నిటి కూడా యేసు రక్తంతో కడగబడి బాప్తిస్మంతో విడుదల పొంది దేవుని కొరకు బ్రతికి మనందరం కూడా పరలోకం చేసే చేరే అవకాశం దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. కాబట్టి యథార్థవంతుడిగా పుట్టి పాపాత్రుడుగా చనిపోతున్న మనిషి, ఓ మనిషి ఆలోచించు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకం ఉందన్న మా కన్న తండ్రి, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఎప్పటి వరకు నాయన నీ పిల్లలుగా మేమందరం కూడా నీ వాక్యాన్ని మేము కూడా నాయన నాతో సహా నేర్చుకుంటున్నాం తండ్రి. ఈ మాటలు నాయన మా కొరకు, మా మేలు కొరకు నాయన మేము నిత్య జీవాల్లో ప్రవేశించాలన్న ఒక కోరికతో తండ్రి ఈ మాటలన్నీ వ్రాయించారు నాయన. అందరినీ యథార్థవంతులుగా ఈ భూమి మీదకి మీరు పంపించారు, కానీ యథార్థత కోల్పోయిన మనుషులు తండ్రి తిరిగి యథార్థతను సంపాదించుకునే అవకాశం మీరు అనుగ్రహించారు, కానీ అది గ్రహించే భాగ్యం మరి నాయన మేము గ్రహించాం తండ్రి. అనేక మందికి కూడా నాయన నీ మనస్సు, నీ కోరిక అర్థం చేసుకునే ఆలోచన, జ్ఞానము దయచేసి మేమందరము కూడా తండ్రి బ్రతికి ఉన్నంత కాలము నీ కొరకు బ్రతికి అయ్యా మేమందరం పరలోకంలో నీ సన్నిధిలో చేరాలని మేము కోరుకుంటున్నాము, ఆశపడుతున్నాము తండ్రి. అట్టి విధంగా మేము బ్రతకగలగటానికి నీ కృప, నీ సహాయం అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.